హై వ్యూవర్స్, ఆలయకి జగన్మోహన్ రెడ్డి యొక్క నిజస్వరూపం తెలిసిపోయిందా అంటే అవునని నాకు అనిపిస్తుంది. మొన్న ఈ ఆలయతో సరదాగా సీజన్ 2 స్టార్ట్ అయింది. నేను ఖచ్చితంగా చూసేవాట్లు అది ఒకటి ఉంటుంది ప్రోగ్రామ్, నాకు బాగా ఇష్టం. ఓపెన్ హార్ట్ మీ తారక అదొకటి చూస్తాను, ఇదొకటి చూస్తాను ఆలయతో సరదాగా. అండ్ ఇంకెప్పుడన్నా ఏదన్నా ఇంట్రెస్టింగ్ ఉందంటే ఇవి చూస్తూ ఉంటాను. ఇందులో నేనేమంటున్నాను, అలీ అనే వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి స్నేహస్వరూపం ఏం తెలిసింది? అందులో శివాజీతో అలీతి సరదా చేస్తున్న శివాజీ చెప్పాడు, అన్న నీకు నచ్చిన పార్టీలో నువ్వు ఉండన్నా, కానీ ఎన్నికల మాత్రం పోటీ చేయొద్దన్నా, ఎందుకంటే డబ్బు ఖర్చు పెట్టాలి, వన్స్ ఇంకా గెలిచాక ఆ డబ్బును రాబట్టుకోవాలి, ఇంక దానికోసం మనం చేసి అట్లా ఎట్లా ఉండు అని అంటే ఒక చిన్న నవ్వు నవ్వి నవ్వనట్టుగా సరే అన్నట్టుగా అన్నాడు. బట్ ఆ తర్వాత నేను చెక్ చేశాను, ఆ ఇంటర్వ్యూ అయిన తర్వాతే అలీ ఈ మాట అన్నాడు, టికెట్ కోసం ప్రయత్నిస్తున్నాడు ఇప్పుడు. సో నాకు ఎక్కడ టికెట్ ఇచ్చిన పోటీ చేస్తా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అంటున్నాడు. కానీ ఆ రోజు ఒక మాట అన్నాడు, ఏ వైసీపీ అయితే పొత్తులు పెట్టుకొని రావద్దు, సింగిల్గా రండి సింగిల్ రండి అంటున్నారు కదా జనసేననే. బట్ అలీ ఏమన్నాడు తెలుసా, ఏ పార్టీ అయినా సరే పొత్తులు పెట్టుకోవచ్చు, అందులో తప్పేముంది, రాజకీయం అన్నాక కామన్ అదంతా అన్నాడు. దెన్ వైసీపీకి సౌండ్ లేదు. ఇక ఆ తర్వాత మనోడికి టికెట్ ఇవ్వల, మరలా వచ్చాడు అలీతో సరదాగా క్రమేణ క్యాక్యులేట్ చేసుకుంటా పోయాడు. ఈయన వైసీపీలో యాక్టివ్గా ఉన్నటువంటి సమయంలో ఆయనకి సలహాదారు పదవి ఇది ఇచ్చారు, అసలు కొత్త సలహాదారు, ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదం అంట, మరి దాంతో ఏం చేశాడు ఏంటి కూడా నాకు తెలియదు. మరి దెన్ ఈయన వైసీపీలో కెళ్ళుకున్న మూమెంట్లో ఆయన సన్నిహితులు ఉన్నటువంటి చాలామంది సినిమా వాళ్ళకు దూరం ఉండటం జరిగింది. అండ్ పవన్ కళ్యాణ్ ఆయన ఇస్తాను దూరం ఉండాల్సి వచ్చింది, ఎందుకంటే వైసీపీలో కండిషన్స్ అలా ఉంటాయి, నువ్వైతే తిట్టు లేదా వాళ్ళతో మాట్లాడు. బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైతే వైసీపీలో వాళ్ళంతా చెప్పిన ఇవే. ఇక అలీ ఏం చేసి ఉన్నాడు, వర్కౌట్ అయ్యట్టు లేదు, ఆయన మన అనుకునే మనిషి దూరం అయిపోతున్నారు నాకు, ఇలా వద్దని మరలా ఇంకా అలీతో సరదాగా స్టార్ట్ చేశాడు. దీనిలో చూస్తూ ఉంటే ఎవరైతే ఒకనా టీడీపీలో యాక్టివ్గా ఉన్నారో వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తున్నారు, అండ్ ఎవరినైతే ఇన్నాళ్ళు తెలిసి తెలియకుండా దూరం పెట్టుకుంటే వాళ్ళతో ఇంటర్వ్యూ చేసుకుంటూ ఉన్నాడు. దెన్ అగైన్ సినీ ఫీల్డ్లో తను అందరితో క్లోజ్గా హ్యాపీగా మూవ్ అయిపోతూ ఉన్నాడు. అంటే తన పని తాను తెలుసుకొని అది చేసుకోవడంలో ఉన్నటువంటి తృప్తి ఇంకెందులోనే ఉండదు. చారిటీ యాక్టివిటీస్ నేను చేస్తూనే ఉన్నా, ప్రజలకు మంచి నేను చేస్తూనే ఉన్నా, దానికి రాజకీయానికి సంబంధం లేదు. ఈ రాజకీయాలు కనుక వెళ్తే ఏదో ఒక పార్టీ స్టాండ్ తీసుకుంటే లేనిపోతే తలనొప్పిరా బాబు అనుకున్నాడు, అది వైసీపీ తరఫున మరీ కష్టంరా బాబు అనుకున్నాడు, సైలెంట్గా పక్కెళ్ళాడు. ఇప్పుడు అతను పార్టీలోనే ఉండొచ్చు కాక, కానీ మొన్న జగన్ ఉన్నటి మీద రాయిదాడి అని అంటున్నారు చూసారు, దానికి సంబంధించి ఒక్కలంటే ఒక్కలా మాట్లాడలే, అలీ కనీసం రెస్పాండ్ అవ్వాలి. దీన్ని బట్టి మీకు అర్థమవుతుందా, చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళినప్పుడు ఎంతమంది సినిమాలు రెస్పాండ్ అయ్యారో మీరు చూడండి, ఎంతమంది నాన్ పొలిటీషియన్స్ రెస్పాండ్ అయ్యారో మీరు చూడండి. అదే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆ రాయిదాడి అన్నది ఏదైతే ఉందో, కనీసం ఎవరో ఒకళ్ళిద్దరం రెస్పాండ్ అవుతారంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. ఇది కూడా అర్థమైపోయింది, ఈ సింపతి డ్రామాలు మన వల్ల కాదురా బాబు, మనం ఏళ్ళు పెడితే మనకు కూడా లేనిపోయి తలనే ప్రభావం. ఎందుకంటే మన నా మధ్య రోజాకి సంబంధించి కూడా ఇలాగే కొంతమంది మీనా రాధిక కుష్బు మరి కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారు. అప్పుడు అంతన్నది ఒకటే, మీరు ఏ రోజైనా రోజా మాట్లాడింది ప్రాపర్గా విన్నారా? ఆమె మాట్లాడిన మాటలు మీరు ప్రాపర్గా వినుంటే ఈరోజు ఆమెకు సపోర్ట్ ఎవరు మీరు? ఆమె అన్నదానికి ఎదుటోళ్ళు అన్నారు తప్ప వేరేది కాదు అని అంటే దెబ్బకు వాళ్ళు సైలెంట్ అయిపోయారు. అంటే వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు వాళ్ళే సపోర్ట్ చేసేలా సైలెంట్గా ఉంటూ ఉంటే, ఇక సినిమా వాళ్ళు వచ్చే జగన్ సపోర్ట్ ఇవ్వటం అంటే ఆయనకి అది చేతారో వాళ్ళ వేలతో వాళ్ళు కన్ను పొడుచుకున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారో నాకు అనిపిస్తుంది. బట్ అలీ అయితే రియలైజ్ అయ్యాడు, తాను చాలా మంచోడు నో డౌట్, సర్వీస్ ఓరియంటెడ్గా చాలా చేసుకుంటూ వెళ్ళున్నాడు నో డౌట్, కానీ వైసీపీలో ఉంటే మాత్రం అనవసరంగా సొంత వారు కూడా దూరం వాల్సి వస్తూ ఉంది. సొంత వారు అంటే ఫ్రెండ్స్ అన్నట్టుగా అంటున్నా, తెలిసిన వాళ్ళు అన్నట్టుగా అంటున్నాను. అందుకే నెమ్మదిగా చాలా చాకచక్యంగా తెలివిగా సైడ్ అయ్యాడు. ఈరోజు రాజకీయాలు ఏదైతే మొత్తం హడావుడి నడుస్తూ ఉందో, ఏ సినిమా వాళ్ళు కూడా వచ్చి అక్కడ చేయట్లే, ఏ పోసన్ కష్టం లేదు, రాంగ్ ప్రోగ్రామ్ అంటే ఆ పోసన్ కూడా ఇప్పుడు ఏం మాట్లాడతా ఆయనకే తెలియదు. ఈ రాంగ్ ప్రోగ్రామ్ కూడా ఈ మధ్యకాలంలో సైలెంట్గా దూరంగా ఉంటూ ఉన్నాడు. ఇంకెవరైనా ఉన్నారా వైసీపీలో ఒకసారి మీరే చూడండి, ఆ రోజు ఆ పార్టీ ఎమ్మెల్యే కూడా తప్పదు. సో టోటల్గా సినీ ఫీల్డ్ వాళ్ళకి వాళ్ళకి తెలుసు కదా కథలు ఎలా ఉంటాయి, ఏంటి ఎవరు ఏంటి తెలుసుకుని సైలెంట్ అవుతూ ఉన్నారు.